सरदार नहीं हो बैठे होता था सर। सूपर मल बेट्रा दिन नव्वे SP Sindhu Sharma gari Gaurava collector gari ki SP
Thank you.
मुख्य अतिथि श्री कलेक्टर गारी अदे विधा
జగిత్యాల జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ అమరవీరుల బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరికీ మా పోలీస్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సర కాలంగా అంటే సెప్టెంబర్ 1, 2020 నుంచి ఆగస్టు 31, 2021 వరకు మన భారతదేశంలో 377 మంది విధి నిర్వహణలో అసూలు పోసిన పోలీసు సిబ్బంది ఉన్నారు. వారందరి పేర్లు మనం ఒక్కసారి స్మరించుకోవటం మన విధి. దాంట్లో భాగంగా నేను వారందరి పేర్లు ఇప్పుడు చదువుతాను. ఒకసారి మనందరం వారికి మనసులోనే జోహాలు అర్పిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ కృష్ణుడు, ఏఎస్ఐ ఇక్బాల్ హుస్సేన్, హెచ్సి బాబురావు, హెచ్సి ఆంటోనీ, హెచ్సి సత్యనారాయణ మూర్తి, పిసి సూర్యనారాయణ, పిసి జనార్దన్ రావు, హోంగార్డ్ శివసుబ్బారాయుడు, హోంగార్డ్ సురేందర్ రావు, హోంగార్డ్ నిజాముద్దీన్. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎస్ఐ ఎకోక్ తాతే, ఏఎస్ఐ షకీరా జోసెఫ్, కానిస్టేబుల్ సాగర్ దమాయ్. అస్సాం నుంచి ఏబిఎస్ఐ సపన్ కేఆర్ రాయ్, హవల్దార్ శ్యామ్ సుందర్ దుషాద్, ఏబిసి 485 లిఖన్ శుక్లభార్య, ఏబిసి శంషుబుజ్మాన్ బర్బియా, యూబిసి 200 ముజ్రుల్ హక్ బర్బియా, కానిస్టేబుల్ రవెన్ దాస్, కానిస్టేబుల్ మొహమ్మద్ నజ్ముల్ హుస్సేన్. అక్టోబర్ 21 నాడు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గత సంవత్సర కాలంగా చూసుకుంటే పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్, రెగ్యులర్ కోవిడ్ కార్యక్రమాల్లో, అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఈ జిల్లాలో జరగకుండా చూసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. లైన్ ఆఫ్ డ్యూటీలో అమరులైన పోలీస్ అధికారులు, సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశానుసారం ఈరోజు నుంచి మొదలుకొని వచ్చే 10 రోజులలో వివిధ కార్యక్రమాలను టేకప్ చేస్తూ ఉన్నారు. తద్వారా పోలీస్ వారు జనరల్ పబ్లిక్కి దగ్గర అవ్వడం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు నిర్వర్తించే విధుల్ని జనరల్ పబ్లిక్కి తెలియపరచడం, ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా టేకప్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారుగా 7 సంవత్సరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం, లా అండ్ ఆర్డర్ పరంగా కూడా దేశంలోనే ఈ యొక్క రాష్ట్రం మంచి స్థానంలో ఉండడం చాలా గర్వకారణం. ఏ పని జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ జరగాలన్నా, ఏ మార్మూల గ్రామంలో డెవలప్మెంట్ జరగాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్. ఆ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ ప్రతి మార్మూల గ్రామంలోకి టేకప్ చేయడానికి వీలుగా ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉన్నాం, చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా వాళ్ళ డ్యూటీ కానప్పటికీ ఆన్ ద కాల్ ఆఫ్ ఎనీ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ స్టాఫ్ అందరూ కూడా అటు సెలవులు కానీ పండగలు కానీ ఏవి పట్టించుకోకుండా ఆన్ కాల్ ఆఫ్ డ్యూటీ దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్. సో ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని వారి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, అలానే పోలీస్ అమరవీరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అడ్మినిస్ట్రేషన్ పరంగా సపోర్ట్గా ఎప్పుడూ ఉంటామని ఈ యొక్క వేదిక ద్వారా మరొక వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం. ఈ సమాజం కోరుకునే శాంతిని, అభివృద్ధిని, స్థిరత్వాన్ని భౌతిక రక్షణ నుంచి సామాజిక రుగ్మతలను పారద్రోవడం వరకు
గత సంవత్సర కాలంలో ప్రపంచాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన కరోనా వ్యాప్తిని అరికట్టడం వరకు పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో సేవా తత్పరతతో పనిచేస్తూ వస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి. వారి త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ 21వ నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డేగా నిర్వహిస్తూ వస్తోంది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవడము అక్టోబర్ 21వ తారీఖు నుండి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తారీఖు వరకు జాతీయ ఐక్యత దినోత్సవం వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు 21వ తారీఖు నుండి 31 అంటే ఈ నెలాఖరు వరకు నేషనల్ యూనిటీ డే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సాంకేతిక వినియోగం అంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రజారక్షణలో పోలీస్ సేవలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థపై అవగాహన మరిన్ని విషయాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ నేషన్ బిల్డింగ్ లాంటి టాపిక్స్పై విద్యార్థులకు ఆన్లైన్ నందు వ్యాస రచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేశారు. ఈ సంవత్సరం గత సంవత్సర కాలంలో మన దేశంలో 377 మంది 377 పోలీస్ పర్సనల్ వర్ మార్టర్డ్. ఇందులో సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు 82 మంది, ఐటీబిపి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించిన వాళ్ళు 54, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు 47. రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు 32 మంది, వెస్ట్ బెంగాల్ వాళ్ళు 15, కర్ణాటక రాష్ట్రం వాళ్ళు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మన జగిత్యాల జిల్లాలో 1985వ సంవత్సరంలో ధర్మి బస్టాండ్లో కానిస్టేబుల్ కోమలరెడ్డి గారు, 1988వ సంవత్సరం మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామ శివారులో కానిస్టేబుల్ రవీంద్ర నాయక్, 1990 సంవత్సరం మేడిపల్లి మండలం ఒద్దడ గ్రామంలో కానిస్టేబుల్ రాజన్న, 1991వ సంవత్సరం కతలాపూర్ మండల్ భూషణరావుపేట గ్రామంలో కానిస్టేబుల్ ఫజలుద్దీన్, 91వ సంవత్సరం జగిత్యాల మండల్ హప్సీపూర్ దగ్గర హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ ముబీన్, 92వ సంవత్సరం మల్లాపూర్ మండలంలో సిర్పూర్ విలేజ్ దగ్గర కానిస్టేబుల్ ముంతాజ్, 93వ సంవత్సరం మెట్పల్లి పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ ఎండి లతీఫ్, 93వ సంవత్సరం సారంగపూర్ మండలం మట్టపల్లి పోతారం నీరళ్ల మధ్యలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్స్ రాజయ్య అండ్ ప్రకాష్, 95వ సంవత్సరం మెట్పల్లి మండలం రంగారావుపేట లంబాడ్ తాండాల్లో ఎస్ఐ క్రాంతి కిరణ్, 2001వ సంవత్సరం కత్లాపూర్ బస్టాండ్ దగ్గర కానిస్టేబుల్ శ్రీరాములు గౌడ్, 98వ సంవత్సరం మేడిపల్లి బస్టాండ్ దగ్గర హోంగార్డ్ వెంకటి ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు మన మధ్యలో ఉన్నారు. ఉన్న అమరుల కుటుంబాల లాగా క్లేశపడే అవసరం రాలేదు అంటే అది ఆ అమరుల త్యాగ ఫలమే అని మనందరికీ తెలుసు. మనకు మన సమాజానికి శాంతిని స్థిరత్వాన్ని